ప్రకాశం జిల్లా మార్కాపురం పురపాలక సంఘం చైర్మన్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిల్లంచెర్ల బాల మురళీకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా తన ఇంటి నుండి సతీమణి మరియు కుటుంబ సభ్యులతో కలిసి మున్సిపల్ కార్యాలయం వరకు అభిమానులు కార్యకర్తలతో భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించగా పట్టణంలోని ప్రజలు హారతులతో నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా బాల మురళీకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే కందూరు నాగార్జున రెడ్డి సహకారంతో తన తండ్రి ఆశీస్సులతో ఎన్నికల బరిలో నిలిచామన్నారు. మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రజానీకాన్ని కోరారు. ఆఖరి రోజు నామినేషన్లు వేస్తున్న మరొక అభ్యర్థి డాక్టర్ కనకదుర్గ కుటుంబ సభ్యులతో నామినేషన్ దాఖలు చేయడానికి రాగా ఆమె ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందూరు నాగార్జున రెడ్డి నామినేషన్లు జరుగుతున్న పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆఖరి రోజు సమయం ముగిసే వరకు 286 నామినేషన్లు నమోదు కావడం జరిగిందని ఎన్నికల అధికారులు తెలియజేశారు.